కేసీఆర్ సార్ అలా బిడ్డనే సారేసుకపోయి దండేయవట లక్ష కోట్లు తీసుకపోయి నువ్వు గౌడస్వరం చెప్పిన పాప అమాయకులే మన వాళ్ళు ఏం చేద్దాం అట్లా అయిపోయే పరిస్థితి గౌడ సంఘం వాళ్ళు మొత్తం ఈ జగిత్యాలు ఇక్కనే లొల్లి పెట్టారులే గౌడ సంఘం వాళ్ళు పోయి నేనే ఫోన్ చేసిన అక్కడ ఎస్పీ గారికి ఆ రోజు తాడి చెట్ల దగ్గర ఈత దగ్గర పక్కకే వయసులు ఉంటాయి మీరు కేసీఆర్ కమిషన్లు ఇయ్యారా మరి వయసులలో కమిషన్ వస్తుందా కేసీఆర్ సార్ మన సార్కు ఇష్టమైన స్కీమ్ అది తాగుడు ఊగుడు ఆడేం చేసినాడా తాడి చెట్ల దగ్గర ఈట దగ్గర ఏం చేసిండు మంచిగా పొద్దున పది దానిక పదికి వయసులు తెస్తారా వయసులు తెసక మందు తాగనలేదా సార్ కేసీఆర్ సార్ బతకనలేదా ఆయన బతకలేదు దాని మీద ఇప్పటికే పది పది ఎయిట్లంటే వాయిదారు పెగ్గులు చంపేటి ఇప్పటికే ఏం చేస్తాడు తాడి చెట్ల ఈట దగ్గర మొత్తం బయటికి రానే డ్రంక్ అంటే పెట్టేస్తాడు ఎందుకంటే పదిగేళ్లకు వయసులు తీసాక వయసులు నడవాలంటే తాడి చెట్లు ఈత కళ్ళు తగ్గులు తాగదు గౌన్లో నేడవుతాయి ఆయనకేందే అవసరం ఆయనకు ఇంతమంది ఇంతవరకు పీడికల కింద వరకు కాలు తిరిగిన వాళ్ళకు వాళ్ళని చనిపోయినకు పైసలు ఇచ్చిందండి ఎప్పుడన్నా ఏం లేదు పైసలు సార్కు వాళ్ళ బిడ్డ కూడా అదే చేస్తుంది అయ్యది అయ్యకి ఏది ఇష్టమైంది ఏది మందు ఏ లిక్కర్ అని స్టైల్ అంటారు లిక్కర్ మా సార్ అని రాదు ఏమున్నది అలా సార్ అని దాని స్టైల్గా మోమాట మీద దాచుకుంటాం లోపల సారా మా నాన్నకి ఇష్టమైనది కూడా వంశ పారంపర్యం అంట పాపం పాపం తండ్రిని అవమానపరుస్తుంది రేపు ఆయనతో బిల్లు అప్పిస్తారు పోతే ఏం లేకుండా చిప్ప చేతికి వస్తే ఇంత మందన తాగలేదా కానీ మా అయ్యకి అది ఇష్టం కాబట్టి మా అయ్యకి ఇష్టమైన బిజినెస్ చేస్తానని చెప్పి ఆయనతో ఇక్కడికి వెళ్ళి లక్ష కోట్లు తీసుకుపోయి ఆడబెట్టేది మరి మీ ఈశ్వర్ నగర్ లాగి ఇంతమంది ఉన్నారు ఎవరికైనా డబ్బులు పెట్టుకుని వచ్చినాయా సర్పంచ్ సాబ్ ఎవరికైనా ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా మీకు ఎవరికైనా ఇక్కడ ఎవరికైనా రుణమాఫీ జరిగింది ఎవరికైనా చెరుకు రైతులు కానీ ఎవరు రైతులు నష్టపోతే 8 సంవత్సరాలు ఒక్క పైసాను ఇచ్చిందా ఇచ్చిందా దళిత బంధు వచ్చిందా దళితులకు 3 ఎకరాలు వచ్చినాయా మన గుళ్ళ కుటుంబాలకు మన పైసలు వాపసు ఇచ్చిందా ఏమన్నా ఇచ్చిందా యాదవులకు ఏమి ఇవ్వలే కదా మరి మనకి ఇవ్వడానికి జీతాలు రాలేదానికి ఇప్పటికి జీతాలు కూడా రాలే ఈ ఇచ్చుడు పక్కన పెట్టు ఇక్కడ ఉన్న అందరి పేరు ఒక్కొక్కరి 120,000 అప్పు చేసిండు ఎవరు కట్టాలి అవన్నీ పుట్టబోయే పిల్లల పేరు 100,000 రూపాయలు అప్పు చేసిండు రాంగ రాంగ నిన్న జైనూరు మన ఏవురు అది మన పోయింది ముత్యం పెట్టాడు ఆడ పోతా పిల్లాడు వచ్చాడు తమ్ముడు పెళ్ళైందంటే పెళ్ళైంది ఎంతమంది పిల్లలు ఏ ఇప్పుడు ఎక్కడ సార్ ఇప్పుడు పిల్లలు పుడితే మన 120,000 అప్పు చేసా కేసీఆర్ పిల్లలు పుట్టాలే పిల్లల పేరు 100,000 రూపాయలు అప్పు అయ్యి ప్రతి సార్ మనకు బీజేపీ గవర్నమెంట్ వస్తాయి పిల్లలు అప్పుడాక నో పిల్లలు పిల్లలు అద్దే అవుతారన్నమాట గంత అప్పు చేసిండు ఇక్కడేమో మనకు పైసలు ఇవ్వంటే పైసలు ఇవ్వనే అప్పు చేసి డబ్బులు పెట్టుబడి ఇవ్వకపోయా భూములు ఇవ్వకపోయా నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోయా ఉద్యోగాలు ఇవ్వకపోయా ఈ ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ ఇవ్వడానికి ఎంత అవుతుంది 250 కోట్లు తెలంగాణ రాకముందు తీసి ఉండే అది అవును కదా తెలంగాణ సగం మూసిపడేసాడు తెలంగాణ రాగానే మూసిపడేసే పై సారం అండి మళ్ళా ఇంత 250 కోట్లు బిడ్డకు దొంగదంద దొంగసారా దంద వేయడానికి 100 కోట్లు డిల్ అవే పెడుతుందట కానీ దానికెళ్ళి 250 కోట్లు వస్తే మా సర్పంచ్ సాబ్ చెప్పినట్టు 30,000 మంది బతుకుతారు 30,000 మంది బతుకుతారు సార్కి ఏంది ఆయన సారు సార్ బిడ్డ బతకాలి సార్ కొడుకు బతకాలి సారు అల్లుడు బతకాలి సారు మందుల చూడవచ్చా ఇంకా ఆయన బతకాలి వీళ్ళు తప్ప ఎవ్వరు బతకద్దు ఈ ఈశ్వర్ నగర్లో ఏడబోతే సార్కి ఏంది అవునా కదా మరి ఇప్పుడు అంటున్నాడు ఇప్పుడు అంతా ఏమంటు సార్ ఏమంటున్నాడు అంటే ఇలా కొత్త పార్టీ పెట్టిండు తెలుసా ఇలా బంద్ బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అది వాడు వీడు లట్టుపోటు కానీ అంత జమ అయ్యింది ఎవరి నెత్తి బిల్లు పెడితే ఎవరు ఒక రూపాయి బిల్లు పంపించాడు ఎవడాడు ఒకటికేమో బ్యాంకులో డిపాజిటర్ రాదు ఇక ఇంకోడు హర్యానా పంజాబ్ పోతే ఊరు పేరు అందరి వాడికి వచ్చాడు వట్టలు ఇస్తారు గట్టలు ఎందుకు వేస్తారు వాళ్ళకి 5,000, 10,000, 5 కోట్లు, 10 కోట్లు పంపారు వాళ్ళు ఎగిరేసుకుంటూ వచ్చిరిగి వచ్చి అక్కడ కూర్చున్నారు అక్కడ కొత్త పార్టీ పెడితే కొత్త పార్టీ ప్రారంభిస్తే అంత నవ్వుకుంటూ ఉండాలి లేదా అక్కడ అయ్యాలి వీడియో చూడరు అయ్యాలా అంత అంత సంతాపసంగా ఇట్ట ఉండరు ఒక్కొక్కడు ఎవరు నవ్వుతున్నారు అంత మట్టిదే కేసు దుకాణం కేల్కతం దుకాణం బంద్ ఇక రేప నుంచి కేసీఆర్ పీడ వీడదు మనకి ఇక రేపని ఉన్నాడు ఇక ఎందుకంటే అంతకుముందు తెలంగాణ తెలంగాణనే ఇప్పుడు పేర్లో తెలంగాణ లేదు ఇక మర్చిపోయాడు తెలంగాణ మర్చిపోయాడు ఇవాళ కేసీఆర్ బిడ్డ అంటే అక్క మీద అందరు వినాలే
కేసీఆర్ బిడ్డ ఇక్కడ దొంగసారా దంద చేసి లక్ష కోట్లు పెట్టిందాడ. మళ్ళా క్యాసినో క్యాసినో అని శైలి అంటారు తెలుగులో. పత్తాలు పత్తాలు పత్తాలు. కేసీఆర్ బిడ్డ పత్తాలు క్లబ్ పెట్టిందట డీల్ ఇక్కడనేమో విదేశాలలో. సారా కేసు సారా దంద చేస్తుందట. మన ఆడవాళ్ళు చేస్తారు అట్లాగట. ఇప్పుడు ఏమంటున్నాడు కేసీఆర్ సార్ ఏమంటున్నాడు అంటే కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేస్తే ఈ ఈశ్వర్ నగర్ చౌరస్తాలో మీరందరూ టైర్ అలవెట్టాలట. జై తెలంగాణ మా కవితక్క తెలంగాణ బిడ్డ అరెస్ట్ చేస్తారా అని అంటారా అంటారా? ఎందుకంటే బతుకమ్మ ఆడొచ్చేమోని. అంతకుముందు మొక్కలకు బతుకమ్మ ఆడొచ్చేమనా? ఆడొచ్చక. కవితక్కనే నేర్పే బతుకమ్మ ఆడిచ్చిందా? ఏమడిచ్చింది కవితక్క బతుకమ్మ? సెల్ ఫోన్లు పెట్టి బతుకమ్మ ఆడిచ్చే, హ్యాండ్ బ్యాగులు పెట్టి బతుకమ్మ ఆడిచ్చే, చెప్పులు పెట్టి బతుకమ్మ ఆడిచ్చే. బతుకమ్మ అట్లా ఆడతారా అక్క? ఆడతారా? ఇక కేసీఆర్ ఉంటాడు నా బిడ్డనే బతుకమ్మ ఆడిచ్చింది, అంతకుముందు బతుకమ్మ ఎవరు తెలియదు, ఎవరు ఆడలే, నీ బిడ్డ వచ్చి ఆడిచ్చింది బతుకమ్మ. డిస్కో పాట పెట్టి ఆడిస్తుంది బతుకమ్మ బతుకమ్మ. ఇప్పుడు డిస్కో వేస్తున్నాం అయితే తీసిపడతాం. ఇప్పుడు కేసీఆర్ సార్ అంటున్నాడట. అందుకే నేను చెప్పినా నీకు చాతనైతే షుగర్ ఫ్యాక్టరీ తెరువు. నీకు చాత కాదనుకో, చాత కాకుండా ఏం చేయాలి? మా అరవింద్ సార్కు ఒక లెటర్ రాసి ఏంటంటే కేంద్రము తెరిస్తే నాకు ఏం అభ్యంతరం లేదు, తెలుసుకోవచ్చు అంటే నేను మా అరవింద్ సారు అందరూ పోయి మా మోడీ గారు కలిసి 250 కోట్లు నేను తీసుకొస్తాను మా అరవింద్ సార్ తీసుకొస్తాను. రేపు నుంచి మీ దగ్గరికి టీఆర్ఎస్లు వస్తే, రేపు నుంచి మీ దగ్గర టీఆర్ఎస్లు వస్తే 250 కోట్లు అంటే 250 కోట్లు ఇస్తావా మమ్మల్ని ఇవ్వమంటావా? నువ్వు ఇస్తే ఈ లేకుండా లెటర్ నేను పక్కా తీసుకొస్తానా 100%. మీ అందరికీ షుగర్ ఫ్యాక్టరీ కావాలన్నా లేదక్క? కావాలా లేదా? కావాలి కదా. కావాలంటే రేపటి నుంచి ఏం చేయాలి? టీఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చి కట్టారు ఈ పోలికి వస్తారా? వాళ్ళు ఏడొస్తారే ఎలక్షన్ అప్పుడు వస్తారు వాళ్ళు వాటిపై రారు. వర్షం వస్తే ఊసిరి వస్తున్నట్టు ఎలక్షన్ అప్పుడే టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు రారు. 250 కోట్లు నేను మరవిన్ సార్ పక్కా పట్టుకొస్తామన్న గ్యారంటీ దా. కేసీఆర్కి తలకాయ కోసుకున్నాను, కేసీఆర్కి తలకాయ కోసుకున్నాను. కేసీఆర్ ఒక తలకాయ కోసుకుంటాడు, ముక్కు కోసుకుంటాడు. ఇక నిన్న ఎట్టడియా లెటర్ ఏమంటున్నా? నువ్వే లెటర్ తీసుకురా, కేసీఆర్ తీసుకొస్తా నేను 250 కోట్లు నేనే పట్టుకొస్తా అంటున్నా. లెటర్ కేసీఆర్ ఇవ్వాలి. ఇక నా జగిత్యాలకు వచ్చేడియా సారు, జగిత్యాలకు వచ్చి కోసేది కోసిన కోతలు. ఇక నోరు తెస్తే అబద్ధాలు. ఇంతకుముందు సర్పంచ్ అయిపోయి 100 కోట్లు ఇస్తాడు వాడికి ఏడిగా ఏడా కొండగట్టుకట. అంతకుముందు విమలాడు వేయండు, విమలాడు ఏం చెప్పింది అంతా ఊరించుకుంటా అంటే మంచి మాటలు చెప్తాడు రాత్రి. ఇట్లా అంటే ఒక పెగ్గేసినట్టు, ఇట్లా ఇట్లా అంటే 3-4 పెగ్గులేసినట్టు. ఇక ఇప్పుడు ఇక సార్ ఏలే ఏం పీ కూడా ఏం లేదు ఆయనకి. ఏమన్నా కానీ పీకేదంతా పొడిచేదా ఏం లేదు ఆయనకు. పొద్దునంతా పడ్డాడు, రాత్రి అంతా అవుతాడు. రాత్రి అంతా పడి ఈ ఈశ్వర్ నగర్ ఎవరి కుంపం ముంచాలో చూస్తాడు అంతే. పేదోళ్ళు ఎట్లా ముంచాలి, ఎట్లా పైసలు సంపాదించాలే, వీడెక్కడ జాగాలు కప్పాలి, ఆడెక్కడ జాగాలు కప్పాలి, ఈ పైసలు ఏ దేశంలో పెట్టాలని మాత్రమే సార్ చూస్తాడు. కొండగట్ల అంతమంది చచ్చిపోయారు పేదోళ్ళు, ఒక్కసారి మాట్లాడలేక పేదోళ్ళు. పేదోళ్ళు చచ్చిపోయారు కొండగట్ల. బస్సు యాక్సిడెంట్ చచ్చిపోతే ఊరుకూరు టెంట్ వేసారు, ఒక్క ఇంట్లో అందరికందరు చచ్చిపోయారు పాపం. ఇలా పెద్ద కర్మ చేస్తే ఊరంతా కలిసి పెద్ద కర్మ చేశారు. దాన సంస్కారం కూడా ఊరంతా చేశారు. ఒక్కసారి ఈ మూర్ఖుడు మాట్లాడలే, ఒక్కసారి వాళ్ళని కలిసే ప్రయత్నం చేయలే, వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. నిన్నస్తా కూడా కనీసం వాళ్ళ గురించి మాట్లాడలే. అక్కడెక్కడో పంజాబ్లో పోయి 3 లక్షల చెక్కి చచ్చి ఆయన చెక్ కూడా చెక్కోసాయి. వాళ్ళంతా కూడా ఈయనే ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రి వచ్చి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 1 కోటి రూపాయలు ఇచ్చాడు. ఆయన ఓడడానికి 1 కోటి రూపాయలు, ఆయన ప్రోగ్రామ్కు 1 కోటి రూపాయలు, ఈయన ఇచ్చింది 1 కోటి రూపాయలు. ఆయన చెక్కులు చల్లే, చెక్కులు చల్లని అవుతున్నారు అందరికి. ఈ ముఖ్యమంత్రి ఇక్కడే ముఖ్యమంత్రి అయి తెలంగాణలో ఎట్ట భరిస్తున్నారు ఆయన అని అంటున్నాడు. నిన్ను అడిచాడు కనీసం కొండగట్టులో కింద కొండగట్టుకు పైసలు ఇస్తాడా? విమలవాడ వేణు ఇంతకుముందు విమలవాడ ఎట్లా ఊరించుకుంటాడు? ఏ ఈ విమలవాడ గుడి నాకు ఇష్టమే, నా పెళ్ళి దీన్నే జరిగిందే రాయరాజేశ్వర స్వామి అంటే పాపం అందరూ సఫర్ కొట్టిరాడ. కొట్టి ఏం చేస్తా వస్తానంటే 100 కోట్లు ఇస్తానడు. ఇప్పటికే 8 నెలలు 1 కోటి ఇవ్వలే. దానికి 50 లక్షలు తీసుకుపోయి వేరే రాష్ట్రాలు వేరే జిల్లాలో పెట్టాడు. 100 కోట్లు ఇస్తాను ఆడ 100 కోట్లు ఇవ్వలే. ఆడ సరస్వతి గుడి వేణు బాసరా. తెలంగాణలో ఇంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, చదువుల తల్లి ఈమెకి ఏమో ఇవ్వకుండా భరిస్తానని చెప్పి ఆడ 120 కోట్లు ఇస్తాను. ఆడవై ఆడ ఒక్క పైస ఇవ్వలే. ఇక నేను కొండగడ్డకు వచ్చింది ఈడ 100 కోట్లు ఇస్తాడు. ఇతను అమ్ముతారా మీరేనా? ఇక వీకుడైనా ఇంకా ఆరు సార్ వీకుడే ఎడిగి మళ్ళీ గెలిపిద్దాం ఒక్కసారి కేసీఆర్ సార్. ఒక్కసారి అక్కడ ఒక్కసారి ఓట్లేదు సార్ కేసీఆర్ సార్ పాపం. వేస్తారా? వేస్తారా? మోమాట పడుతున్నారు ఏంది అక్కడ? ఇట్లా అంటే సాక ఇట్లా అంటాను. ఇక ఓట్లు వేస్తే ఓటక్క మనం భరించలేం. ఎందుకంటే చిప్పో చేతికి చెడు బతుకులు బర్బాదు చేసిన అన్నది. ఇలా అంతా నాశనం చేసి తెలంగాణ ఎదిగాకుండా చేసి ఇక్కడ వెళ్తుందని చెప్పి
ఇక వేరే దేశం పోతాడా, దేశం పట్టుకొని పోతాడా? ఇక్కడ తెలంగాణ ఇస్తేనే లక్ష కొడుతుంది దందయ్యవటే. ఇక దేశంలో పార్టీ పెడితే ప్రపంచంలో దంద చేస్తారు. ఇక అమెరికా పోయి లండన్ పోయి దంద చేస్తాడు. ఇక అంటున్నాట అమెరికాలో లండన్ లో బ్రిటన్ లో ఎక్కడ కూడా కరెంటు 24 అవర్స్ ఇస్తలేరట. ఇక్కడ మాత్రం 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాడు. 24 అవర్స్ ఇస్తున్నా, 24 అవర్స్ ఇస్తున్నా, మరి 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాడు సార్. ఇది కరెంట్ ఐలాండ్ అట, పవర్ ఐలాండ్ అట. నాకు చెప్తుండేదు ఏదో ఇప్పటి కథలు అన్ని చెప్తాడు, ఊహించుకుంటే మాట కరెక్ట్ చెప్తాడు, గమ్మ చెప్తాడు పోతాడు. కాబట్టి దయచేసి ఉన్నానా, ఇలా మోడీ సారు ఇల్లు ఇచ్చిండు పేదోళ్ళకు. పేదోళ్ళకు మోడీ సారు 240,000 ఇల్లు ఇస్తే కేసీఆర్ సార్ ఇల్లు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తే లేవు సార్ అంటే, అప్పుడు మోడీ సారే ఇల్లు ఇస్తే కేసీఆర్కి ఓట్లు ఇస్తారు. వాళ్ళు మళ్ళీ మోడీ సార్కే ఓట్లు ఇస్తారంటే ఇల్లు ఇస్తలేడు. నిన్న కాక మొన్న మోడీ సారు 146,000 ఉద్యోగాలు ఇచ్చాడు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు.